हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। ई रोज वच्चेसी मोस्ट यूजफुल वीडियो एंड रिक्वेस्टेड वीडियो अने मीतोन शेयर चेसुकोवालनुकुंटुन्ना। अदेंटे वाशिंग मिशीन क्लीनिंग अंटे टब क्लीनिंग अनी चाला मंदी चेयरु, सो दानी गुरिंची रिक्वेस्ट चेस्ते नेनु ई वीडियो अयिते चेस्तुन्ना। सो इदि वच्चेसी एलजी वाशिंग मिशीन 6 kgs अंडी। सो इक्कड वच्चेसी 3 compartments उन्नायि कदा, सो इक्कड मिडिल लो प्रेस चेस्ते अदि अनलॉक अयिपोतुंदी। सो दानि वच्चेसी इला ओपन चेसुकोनी क्लीन चेसुकोवच्चु। नेनु क्लीनिंग वीडियो अयिते नेक्स्ट वीडियो लो अप्लोड चेस्ता। सो फस्ट वच्चेसी टब क्लीनिंग अनेदी ए विधंगा क्लीन चेसुकोवाली अनेदी चूपिस्ता। सो इक्कड वच्चेसी नेनु एलजी डीस्केलिंग पौडर अयिते ई मुंदु कंपार्टमेंट लो सगम अंटे ओक 50% इंदुलो वेसेसना। सो वेसेसिन तर्वात क्लोज चेसुकुंटुन्ना। नेक्स्ट एंटंटे मनं टब अनेदी अंटे डोर अनेदी ओपन चेसी సో రాడ్ అనేది ఇలా వీ షేప్లో పెట్టేసుకుని మనం మిగిలిన 50% వచ్చేసి ఇందులో మొత్తం వేసేసుకుని ఒకసారి రౌండ్గా ఇలా అనేసేయాలి। సో వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఏంటంటే వాషింగ్ మిషన్ మంత్లీ వన్స్ అలా క్లీన్ చేసుకుంటేనే చాలా నీట్గా ఉంటుందండి, డస్ట్ పట్టకుండా। సో నెక్స్ట్ ఏంటంటే దాని లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది। మీకు ఇక్కడ చూపిస్తున్న వాషింగ్ మిషన్ డస్ట్ అనేది ఎంత ఫామ్ అయి ఉందో అనేది, సో వాషింగ్కి బట్టలు వేసినప్పుడు మన డ్రెస్లకున్న మురికంతా ఇందులోనే ఫామ్ అవుతూ ఉంటుంది। సో వీడియోలో చూపిస్తున్నా చాలా అంటే చాలా మురికి అనేది ఫామ్ అయి ఉంది, దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా। సో ఫస్ట్ ఏంటంటే మనం ఇలా టబ్ క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్ చేసుకోవాలి। నార్మల్గా అయితే ఫస్టే క్లీన్ చేసేసుకుని టబ్ క్లీన్ చేసుకోవాలి, బట్ ఏంటంటే ఇక్కడ హోల్స్ లోపల కూడా చాలా అంటే చాలా మురికి అనేది ఫామ్ అయిపోయింది, హోల్స్ అనేది కొంచెం బ్లాక్ అయ్యేటట్టు ఉందనేసి ఫస్ట్ నేను టబ్ క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని ఒక 2 or 3 days తర్వాత నేను మళ్ళీ టబ్ క్లీన్ అదే చేసుకుందాం అనుకుంటున్నా। సో ఇలాంటి చాలా మిషన్స్ అనేది మనం లోపల అనేది అబ్జర్వ్ చేయం, సో చాలా డస్ట్ అనేది ఉంటుంది ఎప్పటికప్పుడు। అంటే మనం వీక్లీ వన్స్ కానీ లేదంటే మంత్లీ 2 times కానీ టబ్ క్లీన్ చేసుకుంటే వాషింగ్ మిషన్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది, సో అదనేది పాడవకుండా ఉంటుంది। ఇక్కడ వచ్చేసి కింద కంపార్ట్మెంట్ చూపిస్తున్నా కదా, అది కూడా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూనే ఉండాలి। సో చాలామంది ఏంటంటే డిటర్జెంట్ యూజ్ చేస్తారు, దాని బదులు లిక్విడ్ యూజ్ చేస్తే బట్టలకున్న మురికి అనేది కంప్లీట్గా పోతుంది। సో చాలామంది అయితే అడుగుతున్నారు ఎల్జీ టబ్ క్లీనింగ్ అయితే చూపించండి అని, సో నేను వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నా। ఇక్కడ వచ్చేసి ఆప్షన్స్ అనేది చూపిస్తున్నా, కాటన్, కాటన్ ప్లస్, మిక్స్ అనే ఇవన్నీ ఉన్నాయి కదా। మనకేంటంటే ఇక్కడ క్విక్ 30 అనే ఆప్షన్ చూపిస్తుంది రైట్ సైడ్లో, లాస్ట్ నుంచి సెకండ్ వన్ క్విక్ 30 ఉంది కాబట్టి నేను దాన్ని టబ్ క్లీనింగ్గా యూజ్ చేసేసుకుంటున్నా। ఎందుకంటే ఈ వాషింగ్ మిషన్ తీసుకొని 5 years అవుతుంది కాబట్టి నేను వచ్చేసి ఎక్కువ టైం, నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ టెంపరేచర్ అని పెట్టొద్దు అనేసి ఇక్కడ క్విక్ 30 అనేది చూపిస్తున్నా। ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా టెంపరేచరు, కోల్డ్ 20, 30, 40, 60, 95 అని। సో అవన్నిట్లో నేను ఏంటంటే 40 టెంపరేచర్ అనేది సెట్ చేసి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే వాషింగ్ మిషన్ తీసుకున్న 5 years వరకు మనం టెంపరేచర్ అనేది 40 మెయింటైన్ చేయాలి। ఒకవేళ 10 to 15 years అయితే 60, 95 అలా పెట్టుకోవాలి। 40ని ఎందుకు పెట్టుకోవాలి అంటే అంటే టెంపరేచర్ అనే వేడి నీళ్ళు వస్తాయి కాబట్టి మనకు వాషింగ్ మిషన్ టబ్ అనేది పాడవుతుంది, సో అందుకోసమనే మనం 40 అనేది పెట్టుకోవాలి। సో ఇక్కడ వచ్చేసి నేను టైం అనేది సేవ్ చేసుకోవడం ఏమి ఉండదు, సో ఇక్కడ వచ్చేసి క్విక్ 30 ఉంది కదా, ఈ ఆప్షన్ అనేది సేవ్ చేసి పెట్టుకుంటున్నా। మనకు టబ్ క్లీనింగ్ అనేది 30 minutes సరిపోతుందండి, అంటే నియర్గా 5 to 6 years అవుతుంది వాషింగ్ మిషన్ తీసుకుని అంటే 30 minutes కంప్లీట్గా సరిపోతుంది। నియర్గా ఒక 6 years 5 years దాటిందంటే మన టెంపరేచర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా 65 కానీ లేదంటే 95 కానీ అలా పెట్టుకోవచ్చు। సో అంతే టబ్ అయితే బ్లాక్ అయిపోతుందండి, అందుకోసమనే నేను 40°C లో పెట్టుకున్న టెంపరేచర్ వచ్చేసి। ఇక్కడ స్పిన్ వచ్చేసి 600 సరిపోతుంది నాకు, ఇక్కడ 800, 900, 1000 అని ఉంది, సో 600 అయితే సరిపోతుంది। టబ్ క్లీనింగ్ వచ్చేసి మనకు 30 minutes అనేది ఓకే అయిపోయింది। సో ఏంటంటే మనం వాషింగ్ మిషన్ తీసుకున్నప్పటి నుంచి లిక్విడ్ ఖచ్చితంగా యూజ్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి బట్టలు అనేది రివర్స్ తీసి వేయాలండి, జిప్స్ కానీ లేదంటే అవన్నీ క్లోజ్ చేసి మాత్రమే వేయాలి। నెక్స్ట్ ఏంటంటే టబ్ క్లీనింగ్ మంత్లీ 2 times ఖచ్చితంగా వేయాలి। నెక్స్ట్ వచ్చేసి ఏ వాషింగ్ మిషన్ తీసుకున్నామో ఆ వాషింగ్ మిషన్కి సంబంధించిన స్టాండ్ మాత్రమే యూజ్ చేయాలి, దీనివల్ల ఏంటంటే వాషింగ్ మిషన్ వైబ్రేట్ అవ్వకుండా, నెక్స్ట్ ఏంటంటే వాషింగ్ మిషన్ అనేది పడకుండా ఉంటుంది। సో ఇక్కడ మీకు చూపిస్తున్న వాటర్ అనేది వస్తుంది, అదేవిధంగా వాషింగ్ మిషన్ అనేది రన్ అవుతూ ఉంది, అందులో వాటర్ వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ అనేది క్లీన్ అయిపోతుంది। సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి, చాలామంది రిక్వెస్ట్ చేశారు, సో అందుకోసమనే నేను ఎల్జీ వాషింగ్ మిషన్ డెమో, నెక్స్ట్ వచ్చేసి టబ్ క్లీనింగ్, నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్ అనేది చేపిస్తాను। సో ఇవన్నీ ప్లేలిస్ట్లో మీకు లింక్ అనేది ఇస్తాను, ఎవరికైనా యూజ్ అనిపిస్తే ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి చెక్ చేసేసుకోవచ్చు। సో మీ ఇక్కడ ఏంటంటే టెంపరేచర్ అండ్ స్పిన్ అనేది చూపిస్తున్నా, స్పిన్ అనేది 600 అలా పెట్టుకుంటే సరిపోతుంది। మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే చాలామంది వాషింగ్ బట్టలు వేసేసిన తర్వాత వాషింగ్ మిషన్లో
డోర్ అనేది క్లోజ్ చేసి పెడతారు. వాషింగ్ అయిపోయిన తర్వాత ఇలా మనం రాడ్ అనేది వీ షేప్లో పెట్టుకొని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో కొంచెం తడి వాటర్ అనేది అలానే ఉండిపోతుంది కాబట్టి దీని లోపలికి ఎయిర్ అనేది వెళ్ళి తడి అనేది ఉండకుండా మనకు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో మీకు ఫస్ట్ చూపించిన ఎప్పుడైనా మనం ఒకేటేసారికి మురికి అనేది పోదండి, ఒక 2-3 times అనేది క్లీన్ చేసుకుంటే పోతుంది. సో ఒకసారి టబ్ క్లీన్ చేసేసిన నెక్స్ట్ టైం ఏంటంటే నేను కంప్లీట్గా బ్రష్ తోటి క్లీనింగ్ చేసేసి మళ్ళీ టబ్ క్లీనింగ్ అనేది చేస్తాను. అదైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో కంప్లీట్గానైతే హోల్స్ అనేది కొంచెం క్లీన్ అయిపోయినాయి. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్న డీస్కేలింగ్ పౌడర్ అంతా కంప్లీట్గా తీసేసుకుంది. తర్వాత ఏంటంటే మనం డోర్స్ అండ్ కంపార్ట్మెంట్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోకూడదు.